ఆంధ్ర యూనివర్సిటీ నిరుద్యోగులమైన మేము ఈరోజు మీరు మాకు థర్డ్ క్లాస్ ఇంటర్మీడియట్ మీద ఎలా ఫైట్ చేస్తారో ఈరోజు నిరుద్యోగుల మీద కూడా అలాగే ఫైట్. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాలను అధికారంలోకి వచ్చినట్టు భర్తీ చేస్తామన్నారు సార్. ఈరోజు 10,134 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు సార్. అవి కూడా మన గ్రామీణ ప్రాంతాలైనటువంటి మానాట నిరుద్యోగులమైనటువంటి మేము కూలి పనులు చేసుకునే పిల్లల్ని కానిస్టేబుల్కి కానీ డిఎస్సికి కానీ జేఎల్ కానీ ఎటువంటి పోస్టులు లేవు సార్. అందులో ఈరోజు కూలి పనులు చేసుకుని వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో నిరుద్యోగుల్ని ఈ కరోనా టైంలో కూడా కష్టపడుతూ చదువుతూ నోటిఫికేషన్ వస్తుంది కదా ఉద్యోగం కొడతాం కదా అని ఆస్తో ఉన్నాం కానీ ఈరోజు ఆయన హామీని తుంగలో తొక్కారు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి ఏడాది 2,000 3,000 కానిస్టేబుల్ వచ్చింది సార్. ఇప్పుడు 450 కానిస్టేబుల్ ఇచ్చారు సార్. ఆ కానిస్టేబుల్లో కూడా ఏ విధమైన ఎస్ఐ లేవో కానిస్టేబుల్ లేవో తెలుసు సార్. అదేవిధంగా ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రానటువంటి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2017లో 980 పోస్టులు ఇచ్చారు సార్. గ్రూప్ 2 పోస్టులు ఆ విధమైన నోటిఫికేషన్ ఈరోజు 36 పోస్టులు ఇచ్చారు సార్. 36 పోస్టులు ఏ విధంగా సరిపోతాయి సార్? అందులో గ్రూప్ 2 పోస్టులో గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 36 పోస్టుల్లో ఓన్లీ 5 21 పోస్టులు మాత్రమే గ్రూప్ 2 పోస్టులు సార్. జిల్లాకు ఒక పోస్ట్ చప్పుడు పంచుకుంటే కూడా సరిపోవు సార్. కేటగిరీ వైజ్ పంచుకుంటూ కూడా సరిపోవు. అదే పోస్టులతో ఆ విధంగా మమ్మల్ని నమ్మించి మోసం చేసుకుని ఓట్లు వేసుకొని నిరుద్యోగులమైన మేము 85% ఓట్లు వేస్తే ఈరోజు ఆయన 151 సీట్లు వచ్చేది సార్. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని ఫైట్ చేయండి సార్. మీరు నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తారు సార్. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగమైనటువంటి మా బాధలు తీర్చండి సార్. ఈ రోజు మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్లు ఎలాగైతే ఫైట్ చేసి మీ యొక్క ఈ అది యొక్క గెలుపుగా చిహ్నంగా ముందుగా ఫైట్ చేస్తున్నారు సార్. అదేవిధంగా ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పేసి ఒక సంకల్పంతో మేము వచ్చాం సార్. అదేవిధంగా నిరుద్యోగమైన మేము కరోనా టైంలో పాండమిక్ సిచ్యువేషన్లో వైద్యాల రూములు ఉంటూ ఆ తల్లిదండ్రులు ఇచ్చి 2,000 3,000తో సరిపెట్టుకుంటూ ఎంతో కష్టపడి ఉద్యోగం కోసం పోరాడుతున్నాం సార్. అయినా కరోనాను జయించైనా కూడా మేము ఉద్యోగం కొట్టాలి. ఆ విధంగా రూములాంటి కష్టపడుతూ ఆయన మా యొక్క బాధను కూడా ఈ నిరుద్యోగుల యొక్క బాధ ఉంటుందో ఆయనకు చూపిస్తాం సార్. నిరుద్యోగులకు ఆవేదన ఈరోజు మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ని ధర్నాలు చేస్తాం సార్ ఆయన అయినా పట్టించుకోలేదు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి నిరుద్యోగుల గురించి అస్సలు మాట్లాడలేదు సార్. అదేవిధంగా మీరు మా కోసం ఫైట్ చేయాలి సార్. మీ ఎంత మేము ఉంటాం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు తుంగలో తొక్కి హామీలు కలిపెట్టారు సార్. అదేవిధంగా మీరు నిరుద్యోగులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు సార్. అవి 20,00,000 మంది నిరుద్యోగులకు సచివాలయం అనే 2,20,000 ఉద్యోగాలు ఇచ్చి ఆ 120,000లో జనరల్ డిగ్రీ కాకుండా జనరల్ డిగ్రీ అయిన స్టూడెంట్లు 12,00,000 మంది ఉంటే అందులో 20,000 పోస్టులు అందులో 20,000 పోస్టులు మాత్రమే తీశారు సార్. తగ్గినవన్నీ సర్టిఫికేట్ పోస్టులే సార్. అది ఒక వ్యవస్థ సచివాలయ పోస్టు అది పెర్మనెంట్ టెంపరీ సంబంధం లేకుండా అయిపోయింది సార్. అసలు సచివాలయం అనేది ఒక అసలు దారి అసలు సచివాలయంలో వాళ్ళు 12-11 మంది ఎందుకు సార్ సచివాలయంలో జనరల్ డిగ్రీ వాడికి అస్సలు అసలు నోటిఫికేషన్ ఎలా తీశారో ఎందుకు తీశారు? అదేవిధంగా 460,000 వాలంటీర్లు అన్నారు. ఆ వాలంటీర్లు ఎక్కడ సార్? ఎవరున్నారు సార్? వాలంటీర్లు పిహెచ్డీ చేసిన వాలంటీర్ చేస్తారు సార్, పీజీ చేసిన వాళ్ళు. ఈ రోజు నేను 2 పీజీలు చేశాను సార్, ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఏ జర్నలిజం చేశాను సార్. ఆ విధముగా మీరు మాకు ఫైట్ చేయాలి సార్. నిరుద్యోగులైనటువంటి ఫైట్ చేసి మా కోసం కష్టపడతారని మనసారా కోరుకుంటున్నాం సార్. తప్పనిసరిగా చిన్నారావు గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఆనాడు పాదయాత్రలో జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ 230,000 ఉద్యోగాలు నేను కల్పిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. అవును సార్. గణేష్ చెప్పినట్లు ఏంటంటే అతను కూడా తెలుసు జగన్ రెడ్డికి 230,000 ఉద్యోగాలు మనం ఇవ్వలేమని, కానీ నమ్మించి మోసం చేశాడు. అంటే మాట తప్పాడు, మడిమ తిప్పాడు, రెండు జరిగినాయి. మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అయ్యా? మీరు ఆనాడు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని మనం డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేసినందుకు మన పైన కేసులు, మన అరెస్టులు చేస్తాం, అన్ని రకాలుగా మన ఇబ్బంది ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కరెక్ట్ కాదు. మీరు అన్నాడు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 లో 36 పోస్టులు ఇస్తే వాస్తవంగా నిరుద్యోగులను అవమానించినట్టు. అసలు ఆ 36 పోస్టులకి ఇచ్చే జీతానికి వీళ్ళు ఇచ్చే పేపర్ యాడ్ ఎక్కువ ఉంటుంది. ఆ పేపర్ యాడ్లకు ఎక్కువ ఉంటుంది ఎందుకట్లా అవమానిస్తుందని నిరుద్యోగులు నాకు అర్థం అట్లా.
కనీసం మాట్లాడచ్చు కదా ఎన్ని ఉన్నాయి ఏంటి అని. అందుకే ఈ ప్రభుత్వానికి ఏంటంటే నిరుద్యోగులు అవసరం లేదు, అయిపోయింది, వాడుకున్నారు వదిలేశారు, మన ఇంకా పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు అందుకే ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కలిసికట్టుగా మనందరం పోరాడాలి, తప్పనిసరిగా మన పోరాటం జయించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నారావు గారు. మళ్ళీ మనతో మహేష్ గారు కాంకర్. మహేష్ గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకుని మాట్లాడు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు సార్, ఈరోజు ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఈరోజు చాలా బాధపడుతుంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఎందుకు ఎన్నుకున్నామని చెప్పేసి గతంలో అంటే విద్యార్థుల ప్రాణాలను ఏ విధంగా కాపాడాలి, విద్యార్థుల తరపున ఏ విధంగా విద్యార్థులు వాళ్ళకి ఏం చేస్తే మేలు అవుతుందో అని కూడా కనీసం ఆలోచించలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండటం మన దురదృష్టకరం. మీరు లెటర్ రాసి కరోనా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, కరోనా కష్టకాలంలో మనకి విద్యార్థులు పరీక్షలు పెడితే ప్రాణాలు పోతాయని చెప్పేసి చెప్తే ఈరోజు లోకేష్ గారు చెప్పారని చెప్పేసి మొండిగా ముందుకెళ్లారు. ఏమైంది, సుప్రీంకోర్టు ముట్టికాయతో కిందకి దిగొచ్చి మీ యొక్క పోరాటంతో అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత కానీ పోరాటంతో ముందుకు రావడం జరిగింది. అందరూ మేధావులు తల్లిదండ్రులు వారి యొక్క ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు. అదేవిధంగా ఏపీపీఎస్సీ విషయంలో కూడా, ఇప్పుడు ఏపీపీఎస్సీ విషయంలో చాలా మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఎప్పుడో 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్లు ఇస్తున్న ఇచ్చిన నోటిఫికేషన్ కి చాలా కష్టపడి వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసలు గురించి ఈరోజు వాళ్ళు ముందుకెళ్ళి ఎంతో కష్టపడి కోచింగ్ సెంటర్లలో డబ్బులు వృధా చేసి వాళ్ళ యొక్క టైంని కాలాన్ని వృధా చేసి ఎంతో కష్టపడి చదువుకుంటే ఈరోజు డిజిటల్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి మొన్న అతను ప్రెస్ మీట్ పెట్టారు సలాం బాబు అని చెప్పేసి. అతని పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఏబిపిఎస్సి మెంబర్గా పెట్టారు. అంతేకాకుండా ఈరోజు లోకేష్ గారు వస్తే మేము క్లారిఫై, ఆల్రెడీ 300 మంది అభ్యర్థులు ఆర్టీఐలు కూడా పెట్టారు ఏపీపీఎస్సీలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి. ఆర్టీఐలు పెడితే మీకు ఆర్టీఐ ఇచ్చేటువంటి అసలు ఆర్టీఐలు అర్థమైనయో కూడా లేదు. అటువంటి మనకి సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ మెంబర్స్ అటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్టీఐలు వాళ్ళు పెట్టిన ఆర్టీఐలు ఎందుకు పెట్టారని చెప్పేసి అర్థమైనయో కూడా లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈరోజు ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న కేబినెట్ మీటింగ్ అయింది. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పోరాటం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం మీరు ఏవైతే హామీలు ఇచ్చారో 230,000 ఉద్యోగాలని చెప్పేసి, దానికి సంబంధించి మీకు ఈ 230,000 ఉద్యోగాలకు సంబంధించి జాబ్స్ వేయమని చెప్పేసి ఇంతవరకు మీకు పోరాటాలు చేస్తా వీధుల మీద పడతాను. కరోనా కష్టకాలాన్ని అధిగమించి కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు విద్యార్థులు నిరుద్యోగులు. అటువంటిది వాళ్ళ యొక్క ఆవేదనని పక్కన పెట్టి పట్టించుకోకుండా కేబినెట్ మీటింగ్ లో కూడా డిస్కషన్ చేయకుండా దానికి మళ్ళీ నారా లోకేష్ గారే స్పందించాలి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ఒక పక్క విద్యార్థులకు సంబంధించి ఒక పక్క మరొక పక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్లను మీ ముందుకు పెడుతుంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీగా మీ ముందు పెడుతుంటే మీరు నిరుద్యోగుల డిమాండ్లు కానీ విద్యార్థుల డిమాండ్లు కానీ పట్టించుకోకుండా కమిషన్ల కోసం కకృతి పడి వాటి గురించి ఆలోచిస్తున్నారే తప్ప కేవలం ఆ తాడేపల్లి రాజప్రసాద్ నుంచి బయటికి రాకుండా ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారు, నిరుద్యోగులు ఏం కష్టాలు పడుతున్నారని ఆలోచించకుండా ఈరోజు ఈ యొక్క మంత్రి మండలి సమావేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధించిన కేబినెట్ సమావేశంలో కూడా ఈరోజు నిరుద్యోగుల సమస్య కానీ జాబ్ క్యాలెండర్ సమస్య కానీ డిస్కస్ చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేమంటే ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, అసలు ఇంటి నుంచి బయటికి రానియకుండా పరిస్థితి చేస్తున్నారు, డీటైన్ చేస్తున్నారు విద్యార్థుల్ని. మొన్న పోలీస్ స్టేషన్ లో కూడా అసలు విశాఖ పోలీస్ స్టేషన్ ఎంఈపి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ కార్యకర్తలను కూడా ఎస్ పోలీసులు కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు. దానికి సంబంధించి వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ కానీ ఏబీ విద్యార్థి విభజన చేసి కానీ పోరాటం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిపై 420 కేసు పెట్టాలని చెప్పేసి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటే, నిజంగా ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు,
సంక్షేమ ప్రభుత్వం కాదు ఇది, సన్నాసి ప్రభుత్వం అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది చూసినప్పటికీ కూడా ప్రతిదీ ఈరోజు లిక్కర్ ఏరులై పాడుతుంది. లిక్కర్ గురించి ప్రతి అంటే రేట్లు పెంచేసి ఇష్టం అయితే మీరు చెప్పినట్టు ఎన్నో బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి మద్యం కంపెనీలు పెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చాడు అంటున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోడు. ఎంతసేపు డబ్బులు డిపాజిట్ చేద్దాం, డబ్బులతోనే ఓట్లు, ప్రశాంత్ కిషోర్ చెప్పాడంటే డబ్బులతోనే ఈ రాష్ట్ర ప్రజలను కొనొచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు ఏమి ఆలోచించరు, డబ్బులుంటేనే ఓట్లు వేస్తారని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పారట. ఆయనేమో డబ్బులు పంచేటువంటి క్రమంలోనే ఉన్నారు తప్పితే ఈరోజు ఏ యొక్క వర్గం సంబంధించినటువంటి ఆ ఆలోచన కానీ వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి ఆలోచించలేదు సార్. ఏదేమైనా సరే మీ యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క నాయకత్వంలో నిరుద్యోగులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే నిరుద్యోగులు ఆత్మహత్య సదృశ్యంలో ఉన్నారు, ఎంత ఎంతకి కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏ వింగ్ కూడా మా యొక్క ఆశల్ని కానీ ఆశయాల గురించి కానీ పట్టించుకోవటం లేదు. మాకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. ఇంతకు ముందు మీకు ఈ యొక్క లైవ్ లో మాట్లాడిన కూడా చెప్పారు, మాకు చాలా ఎంతో పేద ఫ్యామిలీ నుంచి వచ్చాం సార్, ఈ పేద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మాకు ఆత్మహత్య తప్పితే వేరే శరణ్యం లేదని చెప్పి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దిగజార్చారు. ఒకవైపు ప్రైవేటు పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేటు పరిస్థితుల్లో 75% ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో చట్టం చేశారు, పెద్ద గొప్పలు చెప్పుకున్నారు. అసలు ఒక ఉద్యోగం ఏది, ఏదైనా ఒక ఉద్యోగం తెచ్చారా, ఒక పరిశ్రమ స్థాపించారా, మీ యొక్క హయాంలో ఒక పరిశ్రమ అయినా ఈరోజు స్థాపించి దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చారా? అటువంటిది ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిదీ కూడా మేము గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము వ్యాక్సినేషన్ రికార్డు చేసాం, రికార్డెడ్ చేసాం. మీకన్నా మధ్యప్రదేశ్ 15 లక్షలు వ్యాక్సిన్లు వేసింది ఒక రోజులో, మీకన్నా ఇక ఇతర రాష్ట్రాలు కూడా 15 లక్షల పైగా వ్యాక్సిన్లు వేసినాయి. అటువంటి గొప్పలు చెప్పుకోవడం తప్పితే ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిద్దాం, పరిశ్రమలకి వాళ్ళ యొక్క రాయితీని ఇద్దాం, రాయితీని ఇస్తే మన రాష్ట్రంలో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు, దాని ద్వారా ఉద్యోగాల కల్పనకు సాధ్యపడుతుందని చెప్పేసి ఆలోచించట్లేదు. ఈ యొక్క వైసీపీ నాయకులేమో మీకు గవర్నమెంట్ ఉద్యోగాల పైన ఆశలు పెట్టుకోవద్దు, మరి గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకోవద్దు అన్న వాళ్ళు 230,000 ఉద్యోగాలు తీస్తాము అని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసి ఎందుకు ఓట్లు లభించుకుంటున్నారని చెప్పేసి ఈ మోసకారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ సార్, ఈ ప్రభుత్వం గద్దె దిగాలంటే నారా లోకేష్ అన్న పోరాటం తప్పనిసరిగా ఉండాలి. నారా లోకేష్ అన్న యొక్క అండదండలు నిరుద్యోగులకు ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ కూడా సార్ అనార్గనైజ్డ్ గా ఉన్నాయి. ఈ అనార్గనైజ్డ్ గా ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులను కానీ విద్యార్థి సంఘాలను కానీ ఒక తాటిపైకి తెచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే మన యొక్క పోరాటం అనేది ఉండాలి సార్. మీ యొక్క ఈ యొక్క ఈ వేదిక ద్వారా భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో ఆ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి తెలంగాణలో నిరుద్యోగులు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కి ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా 50,000 ఉద్యోగాలు వాళ్ళు కూడా తీస్తామని చెప్పేసి ఇచ్చేశారు. దానికి సంబంధించి మల్టీ జోనల్ సిస్టమ్ కు సంబంధించిన జీవో కూడా ఈ యొక్క నిరుద్యోగుల దెబ్బకి దిగొచ్చింది. అదే తరహాలో ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలాగ ఉందంటే సార్, గుడ్డెదు చేలో పడ్డట్టుగా దున్నపోతుపై వాన కురిసినట్టుగానే ఉంది. కానీ ఎవరు ఎన్ని చెప్పినా కానీ అది పట్టించుకునేటువంటి ఈ యొక్క నిద్రపోతున్న నిద్రా వ్యవస్థలో ఒక గుడ్డి ప్రభుత్వం లాగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క నిరుద్యోగుల ఆశలు ఆశయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పైనే, నారా లోకేష్ అన్న గారి పైనే ఉన్నవి. ఎట్టి పరిస్థితుల్లో సార్ ఈ నిరుద్యోగుల తరఫున మీరు అండగా నిలిచి ఆల్రెడీ లెటర్ రాశారు, 30 రోజుల అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ 30 రోజుల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గద్దె దిగే వరకు కూడా ఈ ప్రభుత్వం దిగి వచ్చి నిరుద్యోగుల సమస్యలు జాబ్ క్యాలెండర్ జిఓఎంఎస్ నెంబర్ 39 ని రద్దు చేసి ఏదైతే 230,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ చేసే వరకు కూడా మీ యొక్క పోరాటానికి మా వంతు కూడా సహకారాలు, అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా నారా లోకేష్ అన్న గారి నాయకత్వంలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్, అవన్నీ స్టాటిస్టిక్స్ లో మనకి ప్రభుత్వం దాచిపెడుతుంది. ఎంతో మంది ఇక్కడ ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ ఎంతో మంది చనిపోయారు సార్ కరోనా వలన. ఈ కరోనా వలన ఉద్యోగాలు కోల్పోయి ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కోల్పోతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయి ఎంతో సతమతమవుతున్నటువంటి యువత ఆశా జ్యోతి సార్ మీరు ఈ యొక్క ఎంతో ముందుకు రావాల్సినటువంటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
మీ మీ యొక్క ఏదైతే మీరైతే కార్యాచరణ ఇస్తారో ఆ కార్యాచరణకు అనుగుణంగా పోరాటం చేయడానికి కూడా మేమంతా ఏపీ విద్యార్థి యువజన ఏఐసి తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. ఇప్పుడు మీరు అన్న దానిపైన ఆనాడు 230,000 ఉద్యోగాలు అని చెప్పింది జగన్ రెడ్డి. దాని గురించి ప్రశ్నిస్తే అన్ని పార్టీలకి చెందిన విద్యార్థి విభాగాలు కానీ యువత విభాగం కానివ్వండి వాళ్ళ అధ్యక్షులు కానీ నాయకుల్ని పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ టీఎన్ఎస్ఎఫ్ అన్ని విభాగాల్లో భాగంగా మన టీఎన్ఎస్ఎఫ్ కుర్రోళ్ళు అయితే వరుసగా 4 రోజులు పొద్దున్న పిలిచుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, మళ్ళీ రాత్రి ఇంటికి పంపిస్తారు 4 రోజుల. ఎందుకంత భయపడుతుంది ఈ ప్రభుత్వం? మనం ఏం అడుగుతున్నాం? మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని మనం అడుగుతున్నాం. ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? ఇంకో పక్కన వైకాపా నాయకులు అంటారు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఆశ పెట్టుకోదని. మళ్ళీ ఇన్నాళ్ళు ఏం చేశారు మీరు? ఆనాడు ఎందుకు మీ నాయకుడు హామీ ఇచ్చాడు అడగండి, వెళ్ళి జగన్ రెడ్డిని అడగండి, జాదూ రెడ్డిని అడగండి. ఎందుకైనా నువ్వు చెప్పే పాదయాత్రలు అడగమనండి. అంటే ప్రైవేట్ ఉద్యోగాలు రానియరు, ప్రైవేట్ పరిశ్రమలు రానియరు, ప్రభుత్వ ఉద్యోగాల గురించి అడిగితేమో తిప్పి మన పైన కేసులు పెట్టి మన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. గత 2 సంవత్సరాలు ఏం పరిశ్రమలు తీసుకొచ్చారా మీరు? చూటి అడుగుతున్నాయి జాదూ రెడ్డిని, ఏం తీసుకొచ్చావు? ఏ పరిశ్రమలు తీసుకొచ్చావు? ఉన్న పరిశ్రమలన్నీ క్యూ కట్టుకుని వెళ్ళిపోతున్నాయి ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణకి వెళ్తున్నాయి, ఇప్పుడు తమిళనాడుకి వెళ్తున్నాయి. ఆనాడు తమిళనాడుతో పెద్ద ఎత్తున పోరాడి కియా మనం తీసుకొస్తే వీళ్ళు చేతగాని తనం వల్ల కియాకున్న ఆన్సిలరీ యూనిట్స్ అని ఇప్పుడు తమిళనాడులో పెట్టేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరి వాళ్ళు ఆన్సిలరీ యూనిట్స్ ఒక్కరు కూడా రావట్లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన పుణ్యానికి అట్లే ఉంది, అక్కడితో ఆగిపోయింది. ఇంకేం రావట్లేదు పరిశ్రమ, ఇంకెక్కడొస్తే ఉద్యోగాలు? గతంలో ఎటుగో మనం హైదరాబాద్కి, రెండు బెంగళూరు, చెన్నైకి, నార్త్ ఇండియాకి వెళ్ళేవాళ్ళం ఉద్యోగాల కోసం ఆంధ్రులందరూ. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాడండి మంత్రి ఈ జాదూ రెడ్డి, ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాడు. ఈరోజు ఒక్క హెచ్సిఎల్ వల్ల వేలాది మందికి గన్నవరం దగ్గర ఉద్యోగాలు వస్తున్నాయి ఐటీ రంగంలో. అందుకే మీరు అన్నట్టు వాళ్ళు విడుదల చేసిన జియో ఎటువంటి రద్దు చేయాలి, రీనోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు మన డిమాండ్లు మనం చేశామో అది పేర్చి రీనోటిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఈ జాదూ రెడ్డి ప్రభుత్వం పైన ఉంది.